फ्रेंड्स अवर यूज मनम एंत रुचि उड़े गोंगूर निलव पचड़ी एला चेलो चूदा ओके इपड़ इध गोंगूर अन्माटी गोंगूर रे कटल गोंगूर अन्ट अच्छे नैन आलरे गोंगूर ने कड़गेशा अना कोसम गोंगूर एला कड़ी अने प्रासेस चूपा ओके इप्ड मनम बकेट लेदे वाटर टब उ कदा अंदर सगम वरकू वाटर तीसको अंदर उपे इला गोंगूर मतलब अंदर वेसे क्लीन चेयल शुभ्र आक आक चेत की तगले वरकू चूँ वीडियो एला कड़ना अला प्रती आक मन चेत की तगले वरकू कड़गा कड़गन तरह चूसारा नैन जाली तीसान अला कुदरते अला तीयी लेदे चत तीगे चतसे ना कुछ सिंपल् उपेसी नैन इला जाली तो तीसकोनी ओपन मट ओपन उड़े प्लेट लाट देशी मन मूसी उ दाटो का अला प्लेट चूसर नैन ओपन प्लेट वेस्ना प्लेट वेसेन मन वेसेट अंदर वे वाटर वंपेस्त उ ओके चूँ अला वंपना इंका वाटर वस्तु आईना चूपस्ता चूँ अभी वाटर मत आक मत अभी दा तो तीसे जाली तो वाटर मतलन चूँ चक्सान वाटर वंपेशन आईना मन नैक्स्ट प्रासेस चूदर ओके अभी मा पपी बांदी कदा तन गर्ल अन्ट स्नूपी ओके चूँ इप्ड मन प्रासेस पुड़ी क्लॉथ अन्ट उ आरबेन पुड़ी क्लॉथ अन्ट टेबल मीद लेदे ओपन वेदर यानी अला आरबेक चूँ आरबेना एक्व तड़ उड़क वाटर अभी उड़कूदन तड़ उन्ना पर्वे वाटर अच्छे उड़कूदन इधे मन निलव पचड़ अना कदा यह निलव पचड़ो वाटर उड़कूद मामूल ऐक्चुअल पचटो वाटर अने तक असल उड़कू काव पचड़ का बट्टी मन को वाटर की मन एक्व इंपारटेंस इवालन अला चूँ वीडियो नैन आकनी तुड़चे अभी नईट मन नईट कड़गेकोनी फैन कर्पेक बहुत इला तुड़े फैन कर्पेटे मन को वाटर उड़ा तड़ उ ऐक्चुअल वीडियो कोसमन से ने ओके मन प्रासेस इपड़ू रे मूड टमाटा तीसको जीलक्र इंका पच्ची उल्लिपायलु मिरपकायलु ना दग्गर रेंडु रकालु उन्नायी सो रेंडु रकालु वेस्तुन्नानु वेल्लुल्लिपायलु रेंडु पायलु अन्नमाट उल्लिपायलु रेंडु तीसानु ओके इप्पुडु कड़ाई पेट्टि कड़ाईलो आयिल् कोंचेम एक्कुव पडुतुंदंडि आयिल् दीनिकि एंदुकंटे गोंगूर निल्व पचडि अन्नानु कदा 10 सार्लु एंदुकु निल्व पचडि अनि चेप्तुन्नानु मीकु अर्थमवुतुंदि ओके मल्ली लास्ट् लो चेप्तानु आ विशेषं एंटोनि ఆయిల్ వేడెక్కింది కదండి వేడెక్కిన ఆయిల్ లోని జీలకర్ర వేసుకుందాం జీలకర్ర కొంచెం చిటపటలాడేంత వరకు ఉండి ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు అవి రెండుగా కట్ చేసుకున్నవైతే సరిపోతుంది మనం చేరాల్సిన పని లేదు నిరుగా చేస్తే బాగుంటదంటారు కదా ఆ పచ్చడికి దేనికైనా సరే మనం చేరాల్సిన పని ఉండదన్నమాట ఓకే చూడండి పచ్చిమిరపకాయలు వేగిపోయి ఇప్పుడు ఆ రెండు టమాటాలు కూడా వేసేసుకోవాలన్నమాట అవి ముక్కలుగా కట్ చేసిన రెండు టమాటాలు అందులో వేసేసుకొని కొంచెం మగ్గబెట్టేద్దాం ఇందులో కూడా వాటర్ ఉండకూడదు వాటర్ లేకుండా బాగా దగ్గరికి మగ్గబెట్టేసి బాగా ఎగరబెట్టేసేయాలన్నమాట మాడకూడదు గోంగూర పచ్చడి నుంచి మాడకుండా తప్పించుకోవడం ఎవ్వరి వల్ల కాదు కుదిరితే ఒకసారి ట్రై చేసి కామెంట్ లో పెట్టండి ఓకే అలా చూడండి నేను అది వాటర్ లేకుండా బాగా వేయించేస్తున్నాను చూడండి అందులో వాటర్ లేదు మన టమాటాలకు సంబంధించి వాటర్ ఏది కూడా లేకుండా బాగా ఎగరబెట్టేసాను అన్నమాట ఫ్రై లాగా అన్నమాట ఓకే ఇప్పుడు ఇందులో మన వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా ఆ వెల్లుల్లిపాయలు ఏవైతే ఉన్నాయో అవి
రేకల్లాగా తీసేసుకొని జస్ట్ ఒకసారి, అంటే మనం బాయిల్ చేయకూడదు, అవి పచ్చి పచ్చిగానే ఉండాలి, అది కొంచెం తిప్పేసి అది వేరే బౌల్లోకి తీసేసుకుంటాం. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ పచ్చడి అయిపోయింది కదా, ఇంకేముంది, గోంగూర ఉడకబెట్టేసుకుంటామే కదా అనుకుంటాం, కానీ అసలు చేయాల్సిన పని అంతా ఇక్కడే ఉంటుందన్నమాట. ఓకే, కొంచెం ఆయిల్ వేసాం కదా, ఆయిల్లోని ఇప్పుడు ఆరబెట్టుకున్న గోంగూర ఏదైతే ఉందో అందులో వేసేద్దాం. ఈ ఆరబెట్టిన గోంగూర తడి అయితే ఉంది, కానీ తడి కూడా ఉండకుండా ఉంటే ఇంకా బాగుంటుంది, ఇంకా ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది అన్నమాట. ఓకే, వేసేసానండి. ఇప్పుడు మూత పెట్టేస్తే మగ్గిపోతుంది, తొందరగానే ఉడికిపోతుంది గోంగూర. ఓకే, ఇప్పుడు చూడండి, మనం ఆల్రెడీ తీసేసుకున్నాం కదా ఎండి పచ్చిమిరపకాయలు, ఇంకా వెల్లుల్లిపాయలు, టమాటాలు, మిక్సీ ఏదైతే ఉందో దాన్ని మిక్సీ వేసుకుందాం. ఓకే, చూడండి, మిక్సీ వేసాను. ఇది కూడా మొరం లాగానే ఆడాలి, కొంచెం అది పలుగు ఉండాలన్నమాట, అలా ఆడండి. బాగా మెత్తగా మిక్సీ వేసేస్తే బాగుండదు. ఓకే, చాలా తక్కువ వేస్తే సరిపోతుంది. అప్పుడు గోంగూర చూద్దాం. గోంగూర మనం ఆకులు అన్నీ కూడా ముదురు ఆకుపచ్చ రంగులోకి వచ్చేయాలన్నమాట. ఇప్పుడు మనం గ్రీన్ కలర్ లీవ్స్ ఉన్నాయి కదా, ఆ గ్రీన్ కలర్ లీవ్స్ అన్నీ కూడా ముదురు ఆకుపచ్చ రంగులోకి వచ్చేయాలి. అంతవరకు మనం తిప్పుతూనే ఉండాలన్నమాట. ఓకే, చూడండి, చూస్తుండగానే రంగు మారిపోతున్నాయి ఆకులు. ఓకే, అలా రంగు మాడిపోకుండా ఆ రంగు మారేంత వరకు తిప్పుతూనే ఉండాలి. ఇప్పుడు చూడండి, పేస్ట్ లాగా వచ్చేసింది. ఇప్పుడు మనం చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే, నిలవ పచ్చడి ఇందాకటి నుంచి అదే అంటున్నాను కదా, నిలవ పచ్చడి ప్రత్యేకం అని చెప్పి. ఇప్పుడు మనం ఇందులో ఉప్పు వేద్దాం. నేను యాక్చువల్గా కళాయిలో ఉప్పు వేయను, మిక్సీ వేసేటప్పుడు వేసేస్తాను. ఇప్పుడు మనం ఇప్పుడే ఉప్పు వేయడానికి కారణం ఏంటంటే, ఈ ఉప్పు ఏదైతే ఉందో ఉప్పు వాటర్ వస్తుంది, ఉప్పు వేయడం వలన అది కొంచెం పలచగా అయిపోతుంది. ఆ వచ్చే పలచగా వచ్చేదాన్ని కూడా మనం మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం కుదిరినంత మట్టుకు ఆ వాటర్ మొత్తం ఎగిరిపోవాలి. మీకు ఎంతవరకు కుదిరితే అంతవరకు. చూడండి, అది ఒక మళ్ళీ పేస్ట్లాగా పలచగా అయిపోయింది కదా. ఎక్కువ మిక్సీ కూడా వేయక్కర్లేదు, ఒకసారి ఇలా తిప్పేస్తే సరిపోతుంది, ఎంత పెద్దగా ఏం చేయక్కర్లేదు. ఆ వాటర్ మొత్తం ఎగిరిపోతుంది, ఇప్పుడు ఆకులు కూడా మ్యాక్సిమం స్మాష్ అయిపోతాయి అన్నమాట. ఓకే, చూడండి, అట్టు నేను ఎంత వాటర్ లేకుండా తీసేస్తున్నాను కదా, చూడండి అక్కడక్కడ ఇంకా కొంచెం లైట్గా వాటర్ ఉంది. ఇంకొకసారి చేద్దాం, మళ్ళీ ఇంకొకసారి ఒక 2 నిమిషాల పాటు చేస్తే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, అదిగో చూడండి, కరెక్ట్గా వాటర్ మొత్తం అబ్జర్బ్ అయిపోయింది, ఎగిరిపోయినాయి అన్నమాట. ఇప్పుడు ఓన్లీ ఆయిల్ మాత్రమే కనిపిస్తుంది. ఆ ఆయిల్ అలా చేసిన దాన్ని, ఆ పేస్ట్ ఏదైతే ఉందో అది మిక్సీ వేసేద్దాం. దీంతోపాటు ఉల్లిపాయలు కూడా వేసేద్దాం. ఓకే, అలా 4-5 ముక్కల్లాగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి వేసేసి మిక్సీ వేసేద్దాం. ఓకే, ఇప్పుడు తాలింపేద్దాం. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేయండి. 2 స్పూన్స్ ఆయిల్ వేసిన తర్వాత కొంచెం వేడెక్కేంత వరకు ఉంచి, ఇప్పుడు మనం తాలింపుకి సరిపడా ఏమేమి కావాలో అవన్నీ చూద్దాం. ఓకే, ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు పచ్చిశనగపప్పు ఏదైతే ఉందో అది వేద్దాం. పచ్చిశనగపప్పు కొంచెం వేగనివ్వాలంటే, కొంచెం వేగిన తర్వాత సాయమైన పప్పు కూడా వేసేద్దాం. ఇంకా జీలకర్ర మంచి కాంబినేషన్ అండి. జీలకర్ర ఏదైతే ఉందో అది పైత్యాన్ని వెరకొడేస్తుంది. గోంగూరకి పైత్యం చేసే లక్షణం ఉంటుంది. ఈ జీలకర్ర మనం ఎంత ఎక్కువ వాడితే అంత మంచిది అన్నమాట. ఈ గోంగూర పచ్చడి లేదా గోంగూరకు ఏ సంబంధించిన ఏ వంట అయినా సరే జీలకర్ర వాడుకుంటే మనకు పైత్యం చేయదన్నమాట. ఓకే, ఇప్పుడు జీలకర్ర కూడా వేసేసాను. ఇంకా ఎండిమిరపకాయలు కూడా వేసేద్దాం. ఓకే, ఇప్పుడు కొంచెం వేగనిద్దాం. వేగిన తర్వాత మనం కరివేపాకు వేయక్కర్లేదండి, ఎందుకంటే అది
లీఫీ వెజిటేబుల్ కదా, నేను మనం చేసే పచ్చడి ఏదైతే ఉందో కరివేపాకు కూడా అందులోకి వస్తుంది కాబట్టి అంత ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు నేను. ఓకే, ఇప్పుడు మనం ఇందాక మిక్సీ వేసుకున్నటువంటి ఉంది కదా పచ్చడి, పచ్చిమిరపకాయలు మిక్సీ ఏదైతే ఉందో అది ఇలా మరూన్లాగా ఆడుకోండి, కొంచెం పలుగు ఉండాలి. ఓకే, ఇప్పుడు ఈ రెండు కలిపేద్దాం. గోంగూర మిక్సీ వేసాను కదా, ఉల్లిపాయ అవి కొంచెం కలిపి మిక్సీ మామూలుగా మిక్సీలో కాకుండా స్పూన్తోనే మిక్స్ చేసేద్దాం. ఓకే, చూడండి అలా మొత్తం మనం టమాటాలు వేసాం కదా ఈ మిక్సీలో, ఇందాక పచ్చిమిరపకాయలు మిక్సీలో, దాని మూలన మీకు కలర్ వస్తుంది ఒకటి. ఇందాక మనం తాలింపు వేసాం కదా, ఆ తాలింపు కూడా డైరెక్ట్గా ఇందులో వేసేయచ్చు, మనం వేయించక్కర్లేదు, ఎందుకంటే వాటర్ కంటెంట్ అస్సలు లేకుండా చేసాం కాబట్టి మ్యాక్సిమం మీరు ఈ పచ్చడి తాలింపులో వేయాల్సిన పని లేదు, తాలింపు పచ్చడిలో వేసేసుకుంటే సరిపోతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఓకే, ఇది మనం జాడీలో కూడా నిల్వ చేసుకోవచ్చు, విత్ ఇన్ 1 వీక్ వరకు కూడా మీకు బూజు పట్టదు, ఇంకా పాడవదు. ఓకే, ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.